Pasen. Tama. బాబు ఫోన్ తీయండి అన్న. బాబు ఇంతనే ఎవరు? ఏమండి అన్న, మనోహర్ అన్న చెయ్యి అన్న. పెద్దలందరూ కూడా నన్ను ఆశీర్వదించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా నేను భావిస్తున్నా. కార్యక్రమ నిర్వాహకులు పెద్దలు లక్ష్మణ్ గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు భూమిలో లక్ష్మణరావు గారు, డొక్క మాణిక ప్రసాద్ గారు, భక్తులు బ్రహ్మానంద రెడ్డి గారు, మద్దాల గిరిధర్ గారు, సోదరుడు కాబట్టి మనోహర్ నాయుడు గారు, మరో సోదరుడు రాతంశెట్టి సీతారామరాజు గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొని నన్ను ఆశీర్వదిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రెండు చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తాను. ప్రజలందరూ కూడా చెప్పారు, గడిచిన 30 సంవత్సరాలుగా నేను క్రియాశీలకంగా రాజకీయాల్లో పనిచేశాను. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కానీ, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పతాకం పెట్టుకుని ముందుకు సాగినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నాం. ఈ వేదిక కూడా ఒక ప్రత్యేకత, ఎందుకంటే వేదికపై ఉన్నటువంటి ప్రజలందరితో కూడా మాణికవర ప్రసాద్ గారితో కానీ ఆ రోజున ఇలాగే చెప్పాడు నాకు, నేను మార్కెట్ ట్యాంక్ చైర్మన్ కావడానికి సంబంధించిన ఉత్తరం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో మాట చెప్పే ప్రక్రియ. అదేవిధంగా సో పెద్దలు బ్రహ్మానంద రెడ్డి గారితోనూ, మనోహర్ నాయుడు గారితోనూ, అదేవిధంగా శాసనసభ్యులు గిరిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయనతో నేను కలిసి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులు కానీ, అదేవిధంగా సీతారామయ్యులు గారు మొదటి నుంచి కూడా నాతో పాటు ఇద్దరు కూడా ముగ్గులు, మనోహరు నేను రామన్న అందరం కూడా ముగ్గులు కలిసి ప్రజలతో కూడా పాల్గొంటాం. కానీ ఈ వేదికపై ప్రత్యేకత ఏంటంటే లక్ష్మణరావు గారు, నేను లక్ష్మణరెడ్డి అన్న మొదటి నుంచి కూడా ఆయన భావాలు, ఆయన చేస్తున్న మధ్య పాలనకి సంబంధించి కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం చేస్తున్నటువంటి అన్యాయం మీద, అక్రమాల మీద రాష్ట్రవ్యాప్తంగా అనేకమైనటువంటి సదస్సుల్ని, కార్యక్రమాల్ని, మేధావులందరూ కూడా సమీపించే కార్యక్రమాలు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో కూడా తను ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి పరిస్థితి. ఈ వేదిక ప్రత్యేకత లక్ష్మణరావు సార్, ఎందుకంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. నిజంగా ఇందాక చెప్తానన్న 2015 ముందు అప్పీరెడ్డి ఒక రకం, 2015 తర్వాత అప్పీరెడ్డిని నేను చూసిన విధానం మరొక విధంగా ఉందని నిజంగా మాస్టర్ చెప్తా ఉన్నప్పుడు, నిజంగా 2014లో నేను ఓడిపోయిన తర్వాత మాస్టర్తో పాటుగా నా, ఎందుకంటే నేను కొన్ని విషయాన్ని ఆయన దగ్గర నేర్చుకున్నాను, ఎందుకంటే టైం అంటే టైమే 5 నిమిషాల ముందు వచ్చి కూర్చుంటాడు ఆయన. ఎందుకంటే మా దృష్టి దగ్గర 5 నిమిషాల ముందు వస్తామంటే మేము తెల్లగా రాజకీయాల్లో ఉంటా ఉంటాం, అరగంట 40 నిమిషాల పాటు లేటుగా వెళ్ళేవాడు ఎప్పుడు చూసిన ఏ మీటింగ్ అయినా కూడా.
కానీ మాసా దగ్గర నేను నేర్చుకున్నటువంటి మొట్టమొదటి టైంకి ఏ ఎక్కడైతే సరే మనం టైం ఇస్తే ఆ టయానికి తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాలనేది నేను మాసా దగ్గరే నేర్చుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తాను. అప్పిరెడ్డి గారు మరి ఎమ్మెల్సీగా మరి ఎన్నుకోబడి మరి రేపు సోమవారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని మరి వారికి అభినందనలు సంచలనం చేస్తుంటాం. మరి అలాగే ఈ కార్యక్రమాన్ని చేసిన మరి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం కలుగుతూ మరి పెద్దలందరూ కూడా మరి అప్పిరెడ్డి గారి గురించి అప్పిరెడ్డి గారు అంటే గుంటూరు నగరంలో మరి తెలియని వారంటే ఒకరు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం నాదే సుమారుగా 35 ఏళ్ళు పైనే ఇంకా పైన అయి ఉంటాయి. మరి వారికి ఇప్పుడు 54 నాదే స్టూడెంట్ లైఫ్ అంటే కాలేజీ లైఫ్ నుండి కూడా మరి పోరాటాలు ఎన్ఎస్వి కానివ్వండి మరి అక్కడి నుండి కూడా లైఫ్ స్టార్ట్ చేసి ఒక మెట్టు ఎక్కుతూ మరి వాళ్ళు ఈ స్థాయికి చేరారంటే ఎందుకంటే ఇది అందరికి కూడా ఒక స్ఫూర్తిదాయకం ఉండాలి. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అందరూ కొంత కష్టపడిన తర్వాత నాకు పదవి ఎక్కుతూ ఉంటారు. మధ్యలో చాలా డ్రాప్ అవుట్లు అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇంతకాలం వెయిట్ చేసి మరి ఈరోజు తెప్పించుకున్నట్టు ఒక ఓపిక సహనం పొందబట్టే ఈరోజు మరి ఈ స్థాయికి వెళ్ళగలరు. ఎందుకంటే ఒక పెద్దలు చెప్పారు బ్యాలెన్స్డ్ మైండ్ ఏదైనా సరే రెండు వైపులు ఆలోచించి మరి పని చేయగలరు. మరి అలాగే అందుకే మరి ముఖ్య కార్యాలయంలో కూడా మరి సెంట్రల్ ఆఫీస్లో కూడా మరి ఇన్ఛార్జ్గా పడిపోయింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కార్యక్రమం మరి నూతనంగా శాసనమండలి సభ్యులుగా ఎన్నికైనటువంటి పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జి పెద్దలు గౌరవనీయులు లేలపిరెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ముందుగా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు శాసనమండలి సభ్యులుగా మరి ఎన్నుకోవడం అంటే చాలా కష్టమైనటువంటి పని. కానీ దీంట్లో ఆశ్చర్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలనుకున్నప్పుడు ఏ పేపర్లో ఏ టీవీలో కూడా వేరే అతని పేరు రాకుండా ఒకే ఒక్క పేరు మరి వచ్చింది. మరి అభినందన పేరు రావడం మరి అది ఆమోద ముద్ర వేయించుకోవడం ఈరోజు శాసనమండలికి అతని సభ్యులుగా వెళ్ళటం ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు సంతోషించి తనకు పదం వచ్చింది అనేటువంటి పరిస్థితిలో ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారనడానికి ఇది వాస్తవం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరులోనే ఉంది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. మరి అభ్యర్థన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి అక్షరం యువజన ఏముందో ఆ యువజన విభాగ అధ్యక్షుడిగా గతంలో పనిచేసినటువంటి పరిస్థితి.